కరోనా లాక్డౌన్ నేపథ్యంలో విధుల నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి స్థానిక 4వ డివిజన్లో స్థానికులు సత్కారం చేశారు. రెడ్ జోన్లో ఉన్న నెహ్రూ నగర్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా విధులు నిర్వహిస్తున్నారని మాజీ కార్పొరేటర్ బొంత శ్రీహరి కొనియాడారు. ఇటువంటి వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. అనంతరం రిటైర్డ్ డిపిఆర్ఓ రామ్మోహన్ రావు దంపతులు స్థానిక పెద్దలు పారిశుద్ధ్య కార్మికులకు సత్కారం చేసి అభినందించారు. దేశంలోనే ప్రధానమంత్రి మోడీ గారు మరి సపాయి కర్మ కార్మికులకు కాళ్ళు కడిగి నిజంగా ఆ రోజు దేశంలో ఎక్కడో ఢిల్లీలో జరిగితే మరి ఇవాల మన నెహ్రూ నగర్లో అది ఇన్స్పైర్ గా తీసుకొని ఈదులోని ప్రముఖులందరూ నిజంగా వీళ్ళకి సన్మానం చేయడం చాలా గర్వకారణం అండి. అంతే కాకుండా ఈ ఇన్స్పైర్ని తీసుకొని ప్రతి వీధి ప్రతి ఊరు ప్రతి వాడ ప్రతి పల్లె కూడా వీళ్ళకి మనం ఎంత ఇచ్చినా మనం రుణం తీర్చుకోలేం. ఎంత కోవిడ్-19 అనే ఇంత భయంకరమైన ప్రాణాలు అరిస్తుంటే అందులో మరి వీళ్ళ ప్రాణాలకు తెగించి వీళ్ళ సేవలు చేయడం ఆ సేవలను గుర్తించి వీధిలోని పెద్దలందరూ సన్మానం చేస్తున్నారంటే మీ అందరికీ మా మున్సిపాలిటీ తరపున మా కార్మికుల తరపున అలాగే మా శానిటేషన్ సిబ్బంది తరపున మీ వీధి ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. నిజంగా ఈ కరోనా వైరస్ వచ్చిన తర్వాత ఎవరు ఇంట్లోంచి వెళ్ళకూడదు అన్నారు. కానీ అందరం ఉంటున్నాం కానీ పోలీసు వాళ్ళు డాక్టర్స్ నర్సులు ఆశా వర్కర్లు వాలంటీర్లు ఈ మున్సిపల్ వర్కర్స్ అందరూ నిజంగా బయటకు వచ్చి వీళ్ళందరూ సేవ చేయబట్టి మనం అందరం సేఫ్గా ఉన్నాం. అందుకని మన వంతుగా ఏదో చిన్న సన్మానం. కరోనా వ్యాధి బారిన పడిన తరుణంలోనే కాకుండా ఈ వార్డుకి మాకు అలర్ట్ చేసిన తర్వాత పూర్వం ఇక్కడ వచ్చేసారు వీళ్ళు. ఈ వార్డుకి వచ్చిన తర్వాత వారిద్దరూ అదే కాకుండా వారి కుమారుడు కూడా అతనికి చేదోడు బదులు ఉదయం 6 గంటలకు ముందునే వచ్చేసి ప్రతి చాలా పరిశుభ్రంగా కనీసం కాలువలో తీసిన సిల్ట్ కూడా ఇమీడియట్గా లిఫ్ట్ చేసి ఇప్పుడు అర్థంలాగా ఉంటుంది. ఈ వీధిలో దోమల బెడత కూడా పూర్తిగా తగ్గింది. ఈ దానికి సహకరించిన ఈ శానిటరీ సూపర్వైజర్ గారు కూడా ఆయన వచ్చి ఆయన పర్యవేక్షణలో చూసి స్టాఫ్ను కూడా మంచి సిబ్బందిని మేము కోరిన మేరకు ఆయన మరి మార్చారు. అలాగే ఈ ఏర్పాట్లు చేస్తూ మొత్తం దేశంలోనే కాకుండా రాజమండ్రి పట్టణం అంతట్లో కూడా మా ముఖ్యంగా ఈ పారిశుద్ధ్యంతో పరిసరంగా చేయబట్టి అంటువ్యాధులు ఈ వార్డులో మళ్ళీ ఒక్క పాజిటివ్ కేసు కాదు కానీ కనీసం ఎవరు కూడా జ్వరం కూడా రాకుండా ఈ ప్రాంతంలో ఉన్నారు. దీనికి కమిషనర్ గారు తీసుకున్న ఈ కృషికి కూడా ఈ వార్డు ఈ వీధి మన సభ్యులు ఈ గ్రామస్తులు ఈ వార్డు ప్రజల తరఫున అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.